Hi friends, welcome back to my channel. Baunara, iroju the best combination mutton jeedupappu masala curry ela prepare cheyalo chupistanu. Chusandi, nachithe like cheyandi. Evaraina kottaga channel chustu unte ganaka please subscribe cheskondi. Ika curry process chuse mundu jeedupappu gurinchi konni vishayalu cheppukundam. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది పచ్చజీడిపప్పు అండి. ఇది నార్మల్గా మనకు బయట మార్కెట్లో దొరకదు ఎక్కువగా. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఇదేంటంటే ఎక్కువగా పల్లెటూరులో అలాగే ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇది దొరుకుతుంది. అంటే మన కొండ ప్రాంతాల్లో అయితే విరివిగా దొరుకుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా ఎక్కువగా దొరికేటప్పుడు ట్రైబ్స్ ఎక్కువ తెస్తూ ఉంటారు. ఇది సీజనల్గా పుట్టగొడుగులు ఎలా తెస్తారు ఇది కూడా అలాగే దొరికేటప్పుడు ఎక్కువ తెస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం హోల్సేల్లో అంటే ఒక 2-3 కిలోలు కానీ ఒక 4-5 కిలోలు కానీ ఒకేసారి తీసేసుకుంటే మనకి అరౌండ్ 350 to 400కి ఇస్తారు వాళ్ళు కిలో. అలా తీసేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు పంచుకోవచ్చు. ఒక 5 కిలోలు అయితే కాదు, మన ఇంటికే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే కనుక ఇంటికి యూజ్ చేసుకోవచ్చు. లేదు దీన్ని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక అలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఇంట్లో ఒక నార్మల్ కాటన్ క్లాత్ పైన ఇది వేసేసుకోవాలి. కడగనోటి లాంటివి ఏం చేయకూడదండి. అలాగా వాళ్ళ దగ్గర నుండి తెచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే కనుక ఒక 2-3 రోజుల్లో ఇది డ్రై అయిపోతుంది. ఎండ్లో మాత్రం వేయకండి. ఇలా డ్రై అయిపోయిన జీడిపప్పుని మన పేపర్ కవర్లో వేసేసుకొని లేదా టిష్యూ పేపర్స్ వేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 to 7 మంత్స్ వరకు కూడా అస్సలు పాడవదండి. ఎప్పుడు నచ్చితే అప్పుడు కొంచెం తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా వేడి నీటిలో వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత పై పొట్టి తీసేసుకుంటే మనం చక్కగా కర్రీ చేసుకోవడానికి జీడిపప్పు రెడీ అయిపోతుంది. ఇలా పచ్చి జీడిపప్పు దొరకనప్పుడు మనకు మామూలుగా డ్రై ఫ్రూట్ షాప్లో దొరికే డ్రై జీడిపప్పు ఉంటుంది కదా, దానిని వేడి నీటిలో వేసి నానబెట్టుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పచ్చి జీడిపప్పు తెలుసు, ఎలాంటి కర్రీస్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక మనం ప్రాసెస్ చూసేద్దాం. కుక్కర్ పెట్టుకోవాలి, మటన్ కాబట్టి ఈరోజు నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని మటన్కి సరిపడిన ఆనియన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో లేత మటన్ తీసుకున్నానండి. దీనికి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు పసుపు వేసుకోవాలి. మటన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో మటన్ వేసేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం లిడ్ పెట్టుకుంటే కనుక మటన్లో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేస్తే ఒక 2 విజిల్స్ వేయించేసుకుంటే మన మటన్ కుక్ అయిపోతుంది. నేను ఈరోజు తీసుకున్నది లేత మటనే కాబట్టి అంత ఎక్కువ విజిల్స్ వేయించని అవసరం లేదు. కాకపోతే ఎక్కడైనా ముక్క ఉడకదేమో అని భయంకి నేను 2 విజిల్స్ వేయించేసాను, ఇంకా టెండర్గా ఉంటుందని చెప్పి. సో ఒకవేళ కుక్కర్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా కూడా బయట కూడా మటన్ కుక్ చేసుకోవచ్చు. అయితే దానికి ఒక చిన్న టిప్ చెప్తాను. మన పపాయ ఉంటుంది కదా, బొప్పాయికాయ కాయ తీసుకోవాలండి, పండు తీసుకోకూడదు. కాయలో ఒక చిన్న ముక్క వేసుకుంటే కనుక మన మటన్ ఈజీగా కుక్ అయిపోతుంది. ఎవరికైనా తెలియకపోతే ఈసారి ఫాలో అవ్వండి, లేదు కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో మన మటన్ అయితే కుక్ అయిపోయింది. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ తీసేసి మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పు ఉంది కదా అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఇవన్నీ సరిపోయిన తర్వాత ఇక్కడ మసాలా పేస్ట్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా అండి ఇది. మీకు నేను ఎలా చేశానో తెలియకపోతే కనుక మన ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో ఈ హోల్ గరం మసాలాని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇక మనకి ఇక్కడ కుక్కర్లో ఉంచడం నచ్చకపోతే కనుక మన మటన్ కుక్ అయిపోయింది కాబట్టి బాండీలోకి పంపేసుకోవచ్చు. అయితే నేను కుక్కర్లోనే చూపించేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మసాలా కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసేసుకుంటే కనుక మన మటన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ అండి, మీకు ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. సో ఇది మనకి అకేషనల్గా ఏదైనా పండగల టైంలో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది మన కర్రీ డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను. చాలా తొందరగా ఈజీగా అయిపోయే మటన్ జీడిపప్పు కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.